ఈరోజు లెసన్గా మరొక ప్రపోజిషన్ని నేర్చుకుందాము. బిట్వీన్, అమాంగ్ అనే ఈ రెండు ప్రపోజిషన్స్ మధ్య ఉండే భేదాన్ని తెలుసుకుందాము. ఇవి అర్థపరంగా ఒకటిగానే ఉంటాయి, కాకపోతే వాడే సందర్భం మటుకు కొంచెం జాగ్రత్తగా వినియోగించాలి. అంటే అర్థం ఒకటిగా ఉన్నప్పటికీ బిట్వీన్ని ఉపయోగించే చోట అమాంగ్ను, అమాంగ్ను ఉపయోగించే చోట బిట్వీన్ని ఉపయోగించి పొరపాటు చేయకూడదు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ప్రపోజిషన్స్ ఈజ్ సో స్లైట్. బిట్వీన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ టూ. సింపుల్గా చెప్పదలుచుకుంటే రెంటి మధ్య మాత్రమే బిట్వీన్ని ఉపయోగించాలి. ఉదాహరణ చూడండి, ఐ ఆమ్ సిట్టింగ్ బిట్వీన్ మై బ్రదర్ అండ్ సిస్టర్. మా అన్న అక్కల మధ్య నేను కూర్చోనున్నాను. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కూర్చున్నాను అని చెప్పడానికి మాత్రమే ఉపయోగిస్తాము. లేదా రెంటి మధ్య అనే అర్థంతో ఉపయోగించవచ్చు. అమాంగ్ ఈజ్ ప్రాబబ్లీ యూజ్డ్ అమాంగ్ మోర్ దెన్ టూ. అంటే రెండు కన్నా ఎక్కువగా ఉన్న సందర్భాలలో అమాంగ్ ఉపయోగిస్తాము, సాధారణమైన సందర్భాలు. ఉదాహరణను పరిశీలించండి, ద సీక్రెట్ వాజ్ స్ప్రెడ్ అమాంగ్ ద క్రౌడ్. అంటే రహస్యము జనాల మధ్యకి వెళ్ళింది. అంటే ఇక్కడ క్రౌడ్ అంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నారు అనే అర్థంతో ఉపయోగించాము. అలానే రెండవ ఉదాహరణ కూడా చూసి అర్థం చేసుకోండి. ద టీచర్ డిస్ట్రిబ్యూటెడ్ స్వీట్స్ అమాంగ్ స్టూడెంట్స్. అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకి స్వీట్లు పంచాడు. ఇక్కడ తప్పనిసరిగా చెప్పకుండానే చెప్పిన అర్థం ఏంటంటే విద్యార్థులు ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉన్నారు అని తెలుసుకోవాలి. మీకు ఏర్పడినటువంటి అవగాహన మేరకు కింద ఇవ్వబడినటువంటి ఉదాహరణలు సాల్వ్ చేసి వాటి సమాధానాలని కామెంట్ బాక్సులో ఉంచి మీ పక్క స్నేహితుల్ని ఎంకరేజ్ చేసే విధంగా చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గ్రామర్ పాయింట్స్ నేర్చుకోవడానికి మీ స్నేహితులకు ఈ ఛానల్ని పరిచయం చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి.